నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్తో సమావేశం. ప్రభుత్వంతో అసంపూర్తిగా ముగిసిన జూడాల చర్చలు, సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని వెల్లడి. ప్రజలు బాధ్యతాయుతమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నారన్న ప్రధాని, నైతికంగా ఎన్నికల్లో ఓడినా అహంకారం తగ్గలేదని కాంగ్రెస్ విమర్శ. బెయిల్ అంశంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు దక్కని ఊరట, హైకోర్టు తీర్పు వచ్చాకే విచారిస్తామన్న సుప్రీం. దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 22 మంది మృత్యువాత, 8 మందికి తీవ్ర గాయాలు.